హాయ్ ఎవరివన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓల్డ్ టెక్. మీరు చూస్తున్నట్టే మన టాపిక్ వచ్చేసరికి హోమ్స్ల గురించి. దీని గురించి చెప్పాలంటే ఎలక్ట్రికల్ నెట్వర్క్స్కి ఒక హార్ట్ లాంటిది, దీనిపైన మనకి బేస్ చేసుకున్న నెట్వర్క్స్ అనేది ఉంది. ఇంకా చెప్పాలంటే హోమ్స్ల రేంజే వేరు. సో ఇంకా టాపిక్లోకి వెళ్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసరికి ఇది హోమ్స్ల స్టేట్మెంట్ అనేది చూద్దాం అనమాట. వాట్ ఈజ్ హోమ్స్ల అంటే, హోమ్స్ల స్టేట్మెంట్ ఏంటంటే, హోమ్స్ల స్టేట్ దట్ టెంపరేచర్ రిమైనింగ్ కాన్స్టెంట్, ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఏ కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద వోల్టేజ్ అప్లైడ్ అక్రాస్ ద ఎండ్. అంటే ఒక యాంపియర్ ఫ్లో అవడానికి మనకి ఏం కావాలంటే ఒక పొటెన్షియల్ ఎనర్జీ అనేది కావాలి. సో ఆ పొటెన్షియల్ ఎనర్జీ మనం ఒక కండక్టర్కి అప్లై చేస్తాం అనమాట. ఆ కండక్టర్లో యాంపియర్ మనం ఫ్లో అవ్వాలి. సో దానికంటే ఒక రెసిస్టెన్స్ ఉంటుంది. దాన్ని ఏంటంటే, ఈ పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఆ యాంపియర్ని పుష్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, అది ఫ్రంట్ మూవ్ అవుతుంది. ఈ రెసిస్టెన్స్ ఏంటంటే దాన్ని అపోజ్ అంటే కొద్దిగా ఆపుతుంది అనమాట. సో మనకి ఎంతైతే ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ యూజ్ అవుతుందో దాన్ని బట్టి మన యాంపియర్ అనేది ముందుకు వెళ్తుంది. సో వీటి రిలేషన్ గురించి మన అంటే ఒక రెసిస్టెన్స్, యాంపియర్, వోల్టేజ్ రిలేషన్ చెప్పేదే మనకి ఓమ్స్ లా అనమాట. అండ్ ఓమ్స్ లా ఇంకా మీకు డీటెయిల్గా చెప్పాలంటే మీకు ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తాను. ఎట్లా అంటే, ఓమ్స్ లా అనేది మనకి ఎలా అప్లై అవుతుందో మీకు బాగా క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఓమ్స్ లా అనేది ఇలా ఉంటుంది అనమాట. అంటే దాని బేసిక్ మనం చెప్పుకోవాలంటే మీకు అర్థమయ్యే విధంగా ఇలా, అంటే అది ఒక కండక్టర్ తీసుకోండి, ఇట్ సైడ్ ఏంటంటే పొటెన్షియల్ లో ఉన్నది. సో మన యాంపియర్ ఏంటంటే ఫ్లో అవడానికి ఈ పొటెన్షియల్ ఎనర్జీ హెల్ప్ చేస్తుంది. సో అది వెళ్ళాలి అంటే కొద్దిగా టైం పడుతుంది కదా. అది ఈజీగా వెళ్ళిపోవాలంటే మన పొటెన్షియల్ ఎనర్జీ అంటే మన వోల్టేజ్ అనేది కొద్దిగా ఎక్కువ ఉండి ఒకసారి మనకి ఫ్రంట్ పుష్ చేయాలన్నమాట. సో అంటే ఓమ్ అనేది దాన్ని అపోజ్ చేస్తుంది, నువ్వు ఆగు అంటుంది. సో దాని గురించి ఏంటంటే వోల్టేజ్ అనేది పుష్ చేస్తుంది. అంటే ఇప్పుడు 1:1 ఉందంటే ఇలా ఉంది అనుకోండి. అది ఇప్పుడు ఏంటంటే వోల్టేజ్ ఇంకా ఎక్కువ ఉన్నది అనుకోండి, కరెంట్ అనేది ఇంకా ఈజీగా దాన్ని ఫ్రంట్కి అనేది వెళ్ళగలదు అనమాట. ఓమ్ని అపోజ్ అదే అంటే ఏంటంటే ఓమ్ని తట్టుకుని అది ఇంకా స్పీడ్గా వెళ్ళదు. సో వీటి మూడు రిలేషన్లో చెప్పేదే మనకి ఓమ్స్ లా అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే, ఈ ఓమ్స్ లా ఎవరు, దీనికి ఎలా పేరు వచ్చిందంటే మీరు చూస్తున్నట్టు జార్జ్ సిమన్ అనమాట ఈయన ఈ ఓమ్స్ లాని కనుక్కున్నది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈయన 1789లో పుట్టాడు. తర్వాత హై స్కూల్ టీచర్గా చేశాడు. తర్వాత హై స్కూల్ నుంచి ఇంకా అప్గ్రేడ్ అయ్యి అప్పుడు ఏంటంటే ఈయన సైంటిస్ట్, మ్యాథమెటిషియన్, అంటే స్కూల్లో మ్యాథమెటిషియన్గా ఉండేవాడు. తర్వాత ఏమైందంటే 1827లో ఈయన ఎలక్ట్రిసిటీ మీద కొన్ని ఇన్నోవేషన్స్ అంటే కొన్ని ప్రయోగాలు చేశాడనమాట. ఆ ప్రయోగాలు చేసినప్పుడు ఈ రిలేషన్ గురించి తెలుసుకున్నారు. సో ఆయన గుర్తుగా ఏంటంటే మనము ఓమ్స్ లా అనేది పెట్టుకున్నాం అనమాట. యాక్చువల్గా ఆయన నేమింగ్ మీద వస్తుంది, ఆయన్ని రిమెంబర్ చేసుకోవాలని చెప్పేసి ఓమ్స్ లా అనేది మనం పెట్టుకున్నాం అనమాట. అండ్ ఈయన 1854లో కాలం చేశాడు. ఫస్ట్ నెక్స్ట్ ఏంటంటే మీరు చూస్తున్నట్టు ఇది ట్రయాంగిల్ అనమాట, వోల్టేజ్ కరెంట్ రెసిస్టెన్స్ అనేది ఓమ్స్ లా ట్రయాంగిల్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మీకు వోల్టేజ్ ఫార్ములా కావాలంటే ఓమ్స్ లా ప్రకారం వి అన్న దాన్ని మీరు ఒక హ్యాండ్తో క్లోజ్ చేశారంటే ఐ ఇంటూ ఆర్, ఇవి కింద రెండు ఉన్నాయి చూసారా, ఇది మనం ఐ టు ఆర్ కింద తీసుకుంటాం. సో మీకు ఐ కావాలంటే వి బై ఆర్, ఆర్ కావాలంటే వి బై ఐ. సో ఇది ఓమ్స్ లా ఫార్ములాస్ కోసం మనం ఈ ట్రయాంగిల్ అంటే ఈజీ వేలో స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ స్టడీస్లో యూస్ చేస్తాం. అండ్ మీరు చూస్తున్న ఇఫ్ యూ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ వి వోల్ట్స్ ఈజ్ అప్లైడ్ అక్రాస్ ద కండక్టర్ ఏ కరెంట్ ఆఫ్ ఐ ఆమ్ ఫ్లో త్రూ ఏ కండక్టర్. అక్కడ చూసినట్టు ఏంటంటే మీరు ఐ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు వి, అంటే ఎంత ఆంపియర్కి మీకు ఎంత వోల్టేజ్ అంటే వోల్టేజ్ని బట్టే కదా మన ఐ వెళ్తుంది. సో డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు వి. ఇప్పుడు ఏంటంటే దీని ఫార్ములా కావాలి కదా. సో దానికి ఏంటంటే మనకి ఒక కాన్స్టెంట్ ప్రొపోర్షనల్టీ ఏంటంటే రెసిస్టెన్స్ కింద తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఐ ఫార్ములా కావాలనుకోండి, వి బై ఆర్, వి ఈక్వల్ టు ఐ ఇంటూ ఆర్, ఆర్ ఈక్వల్ టు అంటే ఇప్పుడు ఏంటంటే ఐ కావాలంటే మీకు ఆర్ డిక్రీస్ అవ్వాలి, వి పెరగాలి, అప్పుడే మీకు ఐ వస్తుంది ఫార్ములా. సో ఇది మనం ఓమ్స్ లా అనమాట. అండ్ మీకు ఈ కంటెంట్ నచ్చిందే అనుకుంటున్నా, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మన నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.